Good morning, children. How are you, all of you? I hope all are safe at your homes, Nana. So, welcome back to our topic here. Which lesson we are daily discussing, Ma? Which chapter? That one is the fourth chapter, States of Matter. So, come to the page number 41. All are take your textbooks and come to open the page number 41. So, in that, here name the following. So, tiny particles that form a substance. Emantam tiny particles ni manaki form chestha substances ni form chestundani emanta molecules. So take have molecules far apart from each other. So molecules ni chala duranga okadaniki okati duranga poyedi dentlo nana gases. Very good. So next, this form of matter does not have a definite shape or a definite volume. So etuvanti matter ki manaki definite shape or definite volume anedi undadu gases ki. Okay, a solid that dissolves in a liquid. So liquid and liquid lo unna dissolve ayye solid ni em anantaru ani cheppa solute. Okay, next fact 5. చూడండి ఒకసారి, ద వాటర్ ఇన్ లేక్స్ రివర్స్ అండ్ సీస్ హ్యాస్ ఆక్సిజన్ డిజాల్వ్ ఇన్ ఇట్. సో వాటర్ అని అంటే లేక్స్లో ఉన్నటువంటి వాటర్ కానీ రివర్స్లో కానీ సీస్లో ఉన్నటువంటి వాటర్ అనేది దేంతో డిజాల్వ్ అయి ఉంటుంది, ఆక్సిజన్ తోటి. ఆక్సిజన్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ది ఎయిర్. ఓకే, ఆక్సిజన్కి కెమికల్ నేము, ఎయిర్కి కెమికల్ నేమ్ వచ్చేసి ఆక్సిజన్. నెక్స్ట్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ బ్రీత్ దిస్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా అవి బతుకుండాలంటే వాటికి కూడా ఇన్ వాటర్లో బ్రీతింగ్ అనేది చేసుకుంటాయి. ఆ చేసుకునేటప్పుడు అందులో కూడా ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయింది. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ నానా. సో నెక్స్ట్ కమ్ టు ద థింక్ అండ్ ఆన్సర్. సో థింక్ చేసి మన ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి. చూడండి, సో సిఏ ఫైండ్ ద కామన్ సబ్స్టెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. కామన్ సబ్స్టెన్స్ అనేవి ఏమున్నాయి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సిఏ స్టీమ్ ఫ్రమ్ ఏ కెటిల్, ఏదైనా ఒక పాత్రని కెటిల్ అంటాం. సో ఎక్కడ ఉంటుంది, ఫ్రమ్ ఏ కెటిల్, కెటిల్ నుంచి మనకి స్టీమ్ అనేది ఉంటుంది. స్టీమ్ అంటే ఆవిరి, దాన్ని ఏమంట గ్యాస్ అంట. నెక్స్ట్ బి, అన్ ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ ఫామ్లో ఉంటాయి, గట్టిగా ఉంటాయి కదా, వాటిని ఏమంట సాలిడ్స్ అంటాం. నెక్స్ట్, స్మోక్ ఫ్రమ్ ఏ బర్నింగ్ ఇన్సెన్స్ స్టిక్ స్ప్రెడ్స్ త్రూ అవుట్ ఏ రూమ్, వై? సో ఇన్సెన్స్ స్టిక్ అంటే అగరబత్తి. అగరబత్తిని మనం బర్నింగ్ చేసినప్పుడు దాని నుంచి పొగ అనేది వస్తుంది. ఆ పొగ రావడం వల్ల అది రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, ఆల్రెడీ చెప్పాము. సో గ్యాసెస్ ఫామ్లో మనకి అవి మాలిక్యూల్స్ అనేవి ఒకదానికొకటి చాలా దూరంగా ఉండి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే గ్యాసెస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్మోక్ కదా. సో పొగ అనేది మనం ఒక చోట మనం హోల్డ్ చేసి పెట్టగలమా, పెట్టలేము. సో అది ఫ్రీగా ఒకదానికొకటి ఫ్రీగా దూరంగా మూవ్ అవుతూ ఉంటాయి, అందుకనే రూమ్ అంతా స్మోక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ డూ అండ్ లెర్న్. సో చూడండి ఇక్కడ డూ అండ్ లెర్న్. ఐ ఆమ్ ఏ స్టేట్ ఆఫ్ మ్యాటర్, ఐ ఆమ్ ఆఫ్ ఎన్ ఇన్విజిబుల్. నేను ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ని నేను కనిపించను. ఓకే, ఇన్విజిబుల్ గ్యాస్ ఎగ్జాంపుల్, ఆన్సర్ ఏంటి గ్యాస్. నెక్స్ట్, ఐ ఆమ్ ఏ స్టేట్ ఆఫ్ మ్యాటర్, ఐ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్ అండ్ హ్యావ్ ఏ డెఫినెట్ వాల్యూమ్. సో ఏ స్టేట్ ఆఫ్ మ్యాటర్కి మనకి డెఫినెట్ షేప్ డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, సాలిడ్స్కి. వెరీ గుడ్. ఐ ఆమ్ ద ప్రాసెస్ ద చేంజెస్ ఐస్ టు వాటర్. చూడండి ఐస్ని చూడండి, దీన్ని ఏమంటాం, ఐస్ ఉంటుంది. ఐస్ అనేది బయట పెట్టినప్పుడు కొంత టైం తర్వాత ఏమవుతుంది, వాటర్గా చేంజ్ అవుతుంది కదా, ఏ విధంగా మెల్ట్ అయిపోతుంది. సో ద ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ ద మెల్టింగ్. నెక్స్ట్, ఐ ఆమ్ ద ప్రాసెస్ బై విచ్ ఏ గ్యాస్ చేంజెస్ టు ఇట్స్ లిక్విడ్ ఫామ్.
सो गैस अनेदी ఒక ఆవిరి అనేది లిక్విడ్ ఫామ్ గా చేంజ్ అయ్యేదాన్ని ఏమంటా కండెన్సేషన్. నెక్స్ట్ ఐ యామ్ ఏ లిక్విడ్ ఇన్ విచ్ ఏ సాలిడ్ ఇన్వాల్వ్స్. సాలిడ్ అండ్ డిజాల్వ్స్, సాలిడ్ ఉన్నదాన్ని లిక్విడ్లో, సాలిడ్లో లిక్విడ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఇక్కడ లిక్విడ్ని ఏమంటారు, సాల్వెంట్ అంటాం. ఓకేమా? సో నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ చేంజ్ ఆఫ్ స్టేట్స్ అండ్ దెన్ ఫిల్ ఇన్ ద బాక్సెస్. సో ఇక్కడ మనకి కొన్ని ఏమిచ్చాడు, ప్రాసెస్ ఇచ్చాడు, అక్కడ కొన్ని బాక్సెస్లో మనం వాటి ఇన్వాల్వ్ అయినటువంటి స్టేట్స్ని మనం రాయాలి. ఫస్ట్ చూడండి, ఐస్ తీసుకున్నాడు. ఐస్ని హీట్ చేయంగానే ఏమవుతుంది, మెల్టింగ్ అవుతుంది. హీట్ చేయంగానే మెల్ట్ అది వాటర్గా చేంజ్ అవుతుంది. వాటర్గా చేంజ్ అయిన తర్వాత ఆ వాటర్ని మళ్ళీ మనం హీట్ చేస్తే ఏమవుతుంది, ఆవిరిగా మారుతుంది. దాన్ని ఏమంట, ఎవాపరేషన్. అగైన్ ఈ వాటర్ అనేది హీట్ చేయగానే ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయ్యి ఈ విధంగా చూడండి, చెప్పగలదాన్ని ఎవాపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎవాపరేట్ అయినటువంటి వాటర్ అనేది కూల్ అంటే చల్లగవ్వంగానే ఏమవుతుంది, దాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటాం, వాటర్ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్ ద కండెన్సేషన్. సో లిక్విడ్గా మారినటువంటి ఈ వాటర్ని మళ్ళీ కూల్ చేస్తే ఏమవుతుంది, ఫ్రీజర్లో పెట్టేసి ఐస్గా ఫామ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ని ఏమంటాం, ఫ్రీజింగ్ అంటాం. ఓకే నాన్న, అర్థమైంది అందరికీ. ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టూడ్ దిస్ టాపిక్ నాన్న. టుమారో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ టాపిక్. స్టే హోమ్, స్టే సేఫ్.